హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఆఫ్ స్కేట్ స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇవి ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. బిఫోర్ వీ స్టార్ట్, జస్ట్ స్క్వాట్స్ ఒక 30 to 50 చేసి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ డ్రై స్కేటింగ్, బేసిక్ స్కేటింగ్ పొజిషన్లో బ్యాలెన్స్ చేస్తూ ఇలా సెమీ సర్కిల్స్ అవి కరెక్ట్గా చేస్తూ బాడీ బ్యాలెన్స్డ్గా ఉంచి అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ ఇట్లా వార్మప్ కింద చేయాలి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ స్వింగ్తో చేయాలి. ఇది కూడా జస్ట్ ఒక 1 మినిట్ అట్లా, లేదంటే 40 సెకండ్స్ అలా పెట్టుకోవాలి. అలా టైమింగ్లో పెట్టుకొని ఒక రిపిటేషన్స్ చేయాలి, ఒక 5 to 6 సెట్స్ అట్లా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ జంపింగ్ జాక్స్, ఇది కూడా అంతే, బేసిక్ స్కేటింగ్ పొజిషన్, టోస్ మీద ఉండాలి మొత్తం బాడీ వెయిట్ అంతా. నెక్స్ట్ స్కేటర్ సైడ్ స్ట్రెచెస్, ఇది కూడా స్ట్రోక్స్లా చేస్తూ బ్యాలెన్స్డ్గా ఉంటూ సెంటర్లో బాడీ వెయిట్ని ఈ రకంగా జంప్స్ చేయాలి. నెక్స్ట్ స్ట్రోక్స్ ఫార్వర్డ్ అండ్ సైడ్ వర్డ్స్, అంటే మనం స్కేట్ ఎలా పుష్ చేస్తాం అలా, రైట్ లెగ్ ఒక 10 to 15, లెఫ్ట్ లెగ్ ఒక 10 to 15 ఇలా చేసుకోవాలి. ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ స్ట్రోక్స్, ఇది కూడా సేమ్ అంతే, మొత్తం నీ స్ట్రైట్ అవ్వాలి, ఎంటైర్ బాడీ వెయిట్ అంతా కూడా సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. పవర్ స్ట్రోక్స్ ఇవి, ఇది జస్ట్ సెంటర్లోనే ఉండి ఇట్లా సైడ్కి స్ట్రెచ్ చేసి బ్యాక్ నుంచి లెగ్ని తీసుకురావాలి. వెయిట్ ట్రాన్స్ఫర్, మొత్తం బాడీ వెయిట్ మొత్తాన్ని సెంటర్ టు సెంటర్ ఇలాగా వెయిట్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, లెగ్స్ అలా స్ట్రెచెస్ చేసి. స్కేటర్ జంప్స్ ఇవి, జస్ట్ స్కేటింగ్ పొజిషన్లోనే బ్యాలెన్స్ చేస్తూ ఇలా లో వాక్ పొజిషన్లో ఉండాలి. క్రాస్ ఓవర్ జంప్స్, ఇది కూడా ఒక మ్యాక్సిమం ఈచ్ లెగ్ 15-20 అలా చేసుకుంటే సరిపోద్ది, 40-30 చేస్తే సరిపోద్ది. క్రాస్ ఓవర్స్, రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, నీ స్ట్రైట్ అవ్వాలి, బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎంటైర్ బాడీ వెయిట్. క్రాస్ లెగ్కి చాలా మంచి వర్కౌట్ ఇది. అప్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ స్ట్రోక్స్, ఇది కూడా అంతే, సింగిల్ లెగ్ మీద మొత్తం బాడీ వెయిట్ అంతా బ్యాలెన్స్డ్గా ఉంచి రైట్ లెగ్ ఒక 10 to 15, లెఫ్ట్ లెగ్ ఒక 10 to 15. స్కేటర్ హై జంప్స్, ఇది కూడా మొత్తం మన హ్యాండ్స్ సపోర్ట్తో బాడీ 90 డిగ్రీస్లో నుంచి ఇలాగ 10 to 15 జంప్స్ చేయాలి. సైడ్స్ క్రాస్ ఓవర్ జంప్స్, రైట్ సైడ్ డైరెక్షన్ అండ్ లెఫ్ట్ సైడ్ డైరెక్షన్స్లో చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇంటి దగ్గర నార్మల్ ప్రాక్టీస్కి వెళ్లకుండా కూడా చేసుకుంటే మనం ఫిట్గా స్కేటింగ్ ఆల్మోస్ట్ ఆల్ స్కేట్ చేస్తున్నట్లే. ఇది కూడా ఆఫ్ స్కేట్ వర్కౌట్స్ అన్నమాట ఇవి. పైన టెర్రస్ మీద కానీ రెయినీ సీజన్లో నార్మల్ స్కేటింగ్కి వెళ్ళినప్పుడు ఈ వర్కౌట్స్ చేసుకుంటే మనం ప్రాక్టీస్లో ఉన్నట్టే ఆల్మోస్ట్. ఇవి లో వాక్స్, స్టాండింగ్ లో వాక్స్, ఈ రకంగా ఎల్ షేప్లో బెండ్ అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.